సో ఇట్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్. సో సోహిల్ గారి విషయం, సో ఆయన సినిమా రిలీజ్ నాకు తెలిసి బిగ్ బాస్ అయిన తర్వాత సీజన్ అన్నిటినీ గ్యాదర్ చేసేది కొంతమంది, లైక్ మూవీ ప్రెస్ మీట్స్కి కావచ్చు, రిలీజెస్కి కావచ్చు, ట్రైలర్ లాంచ్ అని అందరూ కలుస్తారు కదా. సో సోహిల్ గారి మూవీ రీసెంట్గా రిలీజ్ అయిన తర్వాత ఆయన అన్న మాటలు కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్, ఆయన బాధతో అన్న వాట్ ఎవర్ ఇస్ దట్, అది బాగా ట్రోల్ అయ్యింది. సో అది మీరు అంటే లైక్ మీరు వినడం కానీ అసలు అందులో ఎంత నిజం ఉంది, ఆయన ట్రోల్ అవుతున్నారు ఈవెందో నాకు తెలిసి చాలామంది ఇదవుతున్నారు. ఈవెందో చెప్పాలంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా హీ ఫేస్ దిస్ దట్ కైండ్ ఆఫ్ అ ట్రోలింగ్. సో ఎలా ఫేస్ చేస్తారు, ఏంటి అసలు ఎగ్జాక్ట్లీ జరిగింది ఏంటి, మీకు ఏమైనా తెలుసా, డూ యూ నో అబౌట్ దట్? అంటే సోహైల్ నాకు చాలా మంచి ఫ్రెండ్, వి కీప్ టెక్స్టింగ్ ఈచ్ అదర్ అండ్ తన మూవీ ప్రమోషన్స్ కూడా నా హెల్ప్ అడిగాడు అండ్ ఐ కేమ్ ఫార్వర్డ్ తనకు కూడా నా వంతు నేను ఎంత ప్రమోషన్స్ హెల్ప్ చేయగలిగా నన్ను చేశా. ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ పెయిన్ బికాస్ హీస్ అన్ ఇన్వెస్టర్ ఇన్ ద ఫిల్మ్, కో ప్రొడ్యూస్ చేశాడు, డబ్బులు పెట్టాడు, సొంత డబ్బులు అండ్ నాకు అతనికి కసి తెలుసు. నాకు హీ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ యాజ్ అన్ యాక్టర్. తను నాలాగే కింది స్థాయి నుంచి వచ్చాడు, టీవీ చేసుకుంటూ, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ, బిగ్ బాస్కి వెళ్ళి. ఐ కెన్ రిలేట్ టు హిస్ పెయిన్ అండ్ మై కైండ్ రిక్వెస్ట్ టు ద మీమర్స్ ఆర్ ట్రోలర్స్ ఇస్ బీ నైస్ విత్ హిమ్. అంటే ఐ మీన్ యూ కెన్ ట్రోల్ హిమ్ బట్ సీ హిస్ ఎఫర్ట్స్, నో ఆయన ఎఫర్ట్స్ని చూడండి. ఐ మీన్ బాగుంటుంది ఫన్ చేసుకోవడానికి బట్ కొంచెం తన షూస్లో ఉండి ఒకసారి ఆలోచించండి, బీ ఇన్ హిస్ షూస్ ఒకసారి తన గురించి ఆలోచించండి. ఇంత 60-70 లక్షలు ఎంత పెట్టాడు సినిమా మీద, పెట్టాడు ఇప్పుడున్న వ్యూయింగ్ అంటే సినిమా కంటెంట్తో సంబంధం. ఇప్పుడు సినిమా బాగుంటే వచ్చి చూస్తాను అంటారు, ఈజీ స్టేట్మెంట్ వేస్తారు, ఐ అగ్రీ, బట్ యునో ఎంతవరకు ట్రోల్ చేస్తే అంతవరకు చేస్తే బాగుంటుంది. హెల్దీ ట్రోలింగ్ ఈస్ ఫైన్, బట్ మరీ ఒక మోతాదు మించి చేస్తే పాపం అనిపిస్తుంది నాకు. ఐ మీన్ ఐ ఫెల్ బ్యాడ్ ఫర్ హిమ్, అరే పాప అనవసరంగా ట్రోల్ అవుతున్నాడు. అంటే తను కూడా కొంచెం మేబీ కంట్రోల్ చేసుకుని ఉండొచ్చు, బట్ దట్ సోహైల్, సి దట్ ఈస్ సోహైల్, యూ నో సోహైల్ ఫ్రమ్ సీజన్ 4. తను తన ఎక్స్ట్రీమ్స్లో ఉంటాడు, కోపం వస్తే కోపం, బాధ వస్తే బాధ, ఫ్రెండ్షిప్ కి జాన్ ఇస్తాడు మనిషి, ఈస్ అ వెరీ నైస్ కిడ్, ఎక్స్ట్రోవర్ట్. సో అన్ని తన ఎమోషన్స్ అన్ని ఎక్స్ట్రీమ్ లో ఉంటాయి. సో నేను బీ జెంటిల్ విత్ హిమ్, తన బాధను అర్థం చేసుకోండి, డోంట్ ట్రోల్ హిమ్ అన్నెసెసరీలీ. ఎగ్జాక్ట్లీ.